ఇప్పటివరకు జాగ్రత్తలు మాస్కే అన్ని రకాల వేరియంట్స్ కి సమాధానం మాస్కే అన్ని రకాల వైరస్ ని కాపాడుతుంది సో కాబట్టి మనం దయచేసి మాస్క్ ని ధరించడం మానండి మానుకోకండి దయచేసి సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మనం ప్రతిసారి పదే పదే చెప్తున్నామో ఎందుకంటే ఇప్పుడు వాక్సిన్ కూడా ఏదైతే ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి కొత్తగా వచ్చిన వేరియంట్ కి ఈ వాక్సిన్ పనికొస్తుందా లేదా ఎఫెక్టివ్ ఉంటుందా లేదా సేఫ్ గా ఉంటుందా అని ఇప్పుడున్న గ్లోబల్ ఎక్స్‌పర్ట్స్ నుంచి వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే ఇదే వాక్సిన్ ఏదైతే మనకి మార్కెట్ లో ఆల్్రెడీ అవైలబుల్ ఉందో ఏదైతే వాక్సిన్స్ రాబోతున్నాయి అవన్నీ కూడా ఈ వేరియంట్ కి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో దాని గురించి కూడా ప్రజలు అలాంటి ఆందోళనకి ఆదుర్దా గురి కావాల్సిన లేదు బట్ ప్రజలు ఇప్పటివరకు ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారో రాబోయే ఈ రెండు వారాలు ఏవుతున్నాయో ఫెస్టివ్ సీజన్ అనుకోండి న్యూ ఇయర్ అనుకోండి అట్లనే కొత్త వేరియంట్ వచ్చిన సందర్భంలో మీరు పదే పదే మేము చెప్తున్న జాగ్రత్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ చెప్తుందో మీరు బయటికి వెళ్ళిన ప్రతిసారి దయచేసి మాస్క్ ధరించండి ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి మీరు తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోండి గుంపులకి సమూహాలకి దూరంగా ఉండండి సో ఈ నాలుగు జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే తప్పకుండా మనం ఈ కొత్త వేరియంట్తో పాటు మిగిలిన వచ్చే కొత్త కేసులు అంటే కూడా అవన్నీ కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ నేను పర్సనల్గా ఈ మధ్య కొన్ని వన్ ఆర్ టూ పబ్స్కి వెళ్ళడం జరిగింది వెళ్తే అక్కడ యంగర్ జనరేషన్ యూత్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇక్కడ మన బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఈవెన్ మేనేజ్మెంట్ కానివ్వండి లేకపోతే అక్కడ ఎంజాయ్ చేస్తున్న యువతీ యువకులు కానివ్వండి వాళ్ళెవరు కూడా ఎలాంటి నిబంధనలు పాటించట్లేదు సో కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పొద్దున ఎవరో ఒక అసిమ్టమాటిక్ పర్సన్ ఆరు ఒక ఇద్దరు ముగ్గురు అసిమ్టమాటిక్ పర్సన్ ఇదే గ్రూప్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకు ఈ వైరస్ని ఇన్ఫెక్ట్ చేయటం తద్వారా వాళ్ళు రేపు పొద్దున ఈ వ్యాధి బారిన పడటము ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది మేము అందుకనే పదే పదే చెప్తున్నాం ఈ కోవిడ్కి సంబంధించి మనం వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి మనం వ్యక్తిగత బాధ్యత తీసుకుంటూ మన కుటుంబ ఆరోగ్యం కూడా మన బాధ్యత అనుకోవాలి దయచేసి సో ఇంతవరకు కూడా గత 10 నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య సంబంధించిన అందరు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా 10 నెలల నుంచి నిద్రాహారాలు మని ఒక యుద్ధంలో పనిచేసినట్లు పనిచేస్తున్నారు ప్రజల ప్రాణాలని కాపాడటం కోసం ప్రజల్ని ఈ వైరస్ నుంచి బారిన పడకుండా కాపాడడం కోసం రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు మీరు దయచేసి మీరు బాధ్యతారహితంగా ప్రవర్తించకండి ఎస్పెషల్లీ వీఆర్ రిక్వెస్టింగ్ ద యూత్ ద యంగర్ జనరేషన్ అండ్ ఎస్పెషల్లీ డిఎం గారు చెప్పినట్లు న్యూ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ వెరీ క్రిటికల్ ఈవెంట్ ఇన్ దిస్ ఇయర్ ఓకే దయచేసి దీన్ని అన్ని జాగ్రత్తలు తీసుకొని దీనికి 2020కి ముగింపు పలుకుదాం 2021ని ఆనందోత్సవాల మధ్యలో మనం ఇన్వైట్ చేద్దాం బట్ ఏదైతే ప్రికాషన్స్ కంటిన్యూ చేయాలో దయచేసి ప్రజలందరూ కూడా ఇవి కంటిన్యూ చేయండి తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు క్వారంటైన్లో ఉన్నారు మా హెల్త్ డిపార్ట్మెంట్ సర్వేలెన్స్ టీమ్స్ అన్ని కూడా వాళ్ళని మానిటర్ చేస్తున్నాయి ఈ 700 కాదు ఇప్పుడు 358 మంది ఎవరైతే యూకే నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము మా సర్వేలెన్స్లో తీసుకుంటున్నాం వాళ్ళ హెల్త్ స్టేటస్ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం వాళ్ళకి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటి వరకు యూకే 350 మంది ఆల్రెడీ ఇట్స్ ప్రాసెస్ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ టుడే మార్నింగ్ ఓన్లీ వీ గాట్ ద లిస్ట్ బై ఈవినింగ్ విల్ కమ్ టు నో హౌ మెనీ పీపుల్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ that it will take time we'll send it to the designated laboratories there are clear cut instructions from government of india for the last one week or 10 days those who found to be positive their samples will be preserved and will be sent to the designated laboratories for the genome sequencing it can be sent to ccmb or niv or wherever it is ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 2 వారాల్లో వచ్చిన 2 వారాల నుంచి వచ్చిన ఆల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గోయింగ్ టు షేర్ ద లిస్ట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఇంటర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ అట్ ద స్టేట్ లెవెల్ స్టేట్ సర్వేలెన్స్ టీమ్స్ డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మానిటర్ చేస్తారు మీకు గుర్తునే ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో కూడా COVID-19 వచ్చినప్పుడు 70,000 మంది పైగా ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ని మనం మానిటర్ చేసాం వాళ్ళ ఇళ్లలోనే క్వారంటైన్ చేసాం మా ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ద్వారా Tonight it's going to stop. Yeah. Airport surveillance will carry on? Will continue because it's not only from UK people. Now the variant has spread to almost more than 12 countries. Okay? So we have to, the surveillance will continue. Which countries' flights will be checked? All international. That's the instructions given by Government of India. Okay. All the international travellers will be kept under surveillance and will be monitored. సార్ ఇప్పుడు స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం అంటే యునో సార్ యూ జస్ట్ రిప్లై టు మీ సార్ సో డ్యూ టు దిస్ అండ్ యూ సెడ్ ఆల్సో యూ హావ్ గాట్ ఇట్ యూ హావ్ గాట్ ఎస్ఓపి ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
So, 7 days they should be under institutional quarantine. Absolutely. So, how many are right now in institutional quarantine, and how many have been tracked? You didn't say that number actually. No, no. Yesterday, we got 7 people directly from UK. We got everyone tested. They found to be negative, all of them. The second thing, especially from 15th onwards, we could able to get the information from Airport Health Authority that 355 people has travelled from UK to Hyderabad. So we are in the process of identifying all these people. Our job is to get them tested for RT-PCR. That is one. And second part, all these people will be put under surveillance, minimum of 7 days, maximum of 14 days, based on their health status. So that will continue. Along with this, now the government of India, as part of their SOP, all the list of international travellers who arrived in India will be shared. That is starting from 9th December to 23rd December. That is 3rd and 4th week of December. The list will be shared with us, and in turn, the health department will share with the district surveillance teams and the state surveillance teams to monitor their health status. That's a continuous process. It will continue. And meem kuda public vignap chestunte, we are requesting the public. Okay? If somebody has travelled from UK or somebody has travelled from all these European countries where this already the variant has been identified, so we request them to come forward voluntarily and to get themselves tested. Okay, in our labs. Or otherwise, if they could able to call on the number 0402465119. We will send our mobile teams and get them tested. No, that internal information మేము ఏదైతే పాస్ చేయాలో ప్రభుత్వానికి పాస్ చేస్తాం బట్ ఎప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఏది కూడా మనం బ్యాన్ చేయలేదు దాన్ని గుర్తు చేసుకోవాలి సో బ్యాన్ చేయకుండా ప్రజల సహకారంతో మనం అన్ని రకాల పండుగలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని జరుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా మీరు ప్రజలు కూడా అదే పాటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఓకే బట్ ముఖ్యంగా మేము చెప్పేసి ఏంటంటే దయచేసి జరుపుకోకండి ఒకవేళ జరుపుకున్నా కానీ కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుపుకోండి యూకే మేల్కొనేంత వరకు వాళ్ళ చేతుల నుంచి దాటిపోయింది బట్ మన దేశానికి వచ్చేంత వరకు మనం రైట్ టైంలో అలర్ట్ చేశాము రైట్ టైంలో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లైట్స్ అన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది మన సర్వెలెన్స్ మెకానిజం అంతా కూడా యాక్టివేట్ చేసుకోవడం జరిగింది సో అలా మన దగ్గర అలాంటి పరిస్థితులు లేవు యాక్షన్ ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నారు బట్ ప్రజలు మేము చెప్పేది ఏంటంటే యూత్ ఎస్ మీరు వెళ్ళండి సెలబ్రేట్ చేసుకోండి ఎంజాయ్ చేయండి బట్ ఒక బాధ్యతను మర్చిపోకండి అది ఈ COVID-19 మనం కట్టడి చేసేంత వరకు And second thing, what about vaccination? We are hearing that the government of India, government or several state government, they are declaring, they are training its workers for vaccination. So when we can expect and what kind of a strategy state government is planning toward vaccination? And first is the current situation, COVID situation here in state. Yeah, as far as Telangana is concerned with related to the COVID situation, it is completely under control. So how we can say that the virus is under control in three aspects. One is positivity rate. Our positivity rate is just in and around for the last 3 to 4 weeks. That is one. Our new admissions in the hospitals, either from the government or private, it's completely under control. That is second part. And the new infections. New infections, in spite of doing more than 50,000 tests per day, hardly we are getting 500 to 600 cases. So in that way, the situation is completely under control. That is one thing. And second part, our recovery rate, if you see, it is more than 97%, 97.13% is absolute number against the government of India average of 95.6%. And if you see mortality also, it is just 0.53%. We are steadily maintaining that mortality rate. So, with all these things, the there are no new infections, there is no increase or surge also in the new cases. So, we can say that there is a huge support from the people. They are adhering the norms time to time given by the health department. So with this we can say that in the coming days also with the support of people and the initiatives or interventions taken by the department and the government will give fruitful results. And as per the with regarding to the vaccination, the Telangana government is
the out of the four identified beneficiaries, starting from first, in the first phase, we are going to vaccinate four groups. That is, first group will be the healthcare workers. Already all healthcare workers from the public and private sector has been identified. Almost 2.88 lakh beneficiaries have been identified. That's the first thing. And second group will be the frontline workers from other departments like police department and municipal administration department and this department. And they themselves have given the responsibility to identify or list out all the beneficiaries and upload them on the COVID software. That process is going on already by the respective departments. And the third one will be the above 50% population and the below 50% population, those who are having comorbidities. That process also will start as and when Government of India will give consent by going to the public on the self-registration mode. So those things will happen. But when it comes to the preparatory phase, that is keeping our cold storage at all levels intact, that is happening. Almost we created around, to keep around more than 3 crore doses, both at the state level and at the regional level, apart from the district storage capacity. And also as far as the trainings are concerned, at the state level, trainings are completed. District level also, yesterday the entire trainings have been completed. Now PSC trainings are going on across the state, especially with the frontline workers. And the frontline workers, we are doing a physical training by following all the COVID-19 norms. So all the trainings will be completed by 23rd December, as far as the trainings are concerned. And when it comes to the DTFs, District Task Force Committees, that the state steering committee, because we established various committees at various levels. Under the chairmanship of Chief Secretary, we established State Steering Committee to oversee and monitor the entire COVID-19 vaccination rollout. And by the Health Secretary as Chairman, State Task Force is there. And the District Magistrates or District Collectors, there is a District Task Force. Now the District Task Force meetings are happening across the state. And we are, as per the advice of our Honorable Chief Minister Garu, we involved all the public representatives. As and when it is required in the mobilization of the public or for the creating of awareness about this vaccination, definitely their role will start and will start going on. When we can expect vaccine being administered? Any tentative date? There is no specific date is indicated by Government of India. But we have been asked to gear up as and when. But we can say that from the state government and Government of Telangana, as and when we receive, within just a couple of days, we'll ready to roll out the vaccination program in the state.